వెల్కమ్ టు విహెస్రి కిచెన్ ఈరోజు మనం సగ్గుబియ్యాన్ని నానపెట్టే పని లేకుండా ఈజీగా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిను వేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని వేయించుకుంటున్నాను సగ్గుబియ్యాన్ని వేయించుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేవి త్వరగా ఉడికిపోతాయి సగ్గు బియ్యాన్ని నానబెట్టుకునే పని లేకుండా ఈ విధంగా వేయించుకొని పాయసాన్ని తయారు చేసుకోండి ఇలా సగ్గుబియ్యాన్ని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోకి నాలుగు కప్పుల నీళ్లను పోసుకొని ఉడించుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియానికి నాలుగు కప్పుల నీళ్లను పోసుకుంటున్నాను మీకు పాయసం పలచగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా నీళ్లను యాడ్ చేసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోండి ఈ విధంగా సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారైన తర్వాత అందులోకి ఒక కప్పు చక్కెరను వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చక్కెర మొత్తం కరిగేంత వరకు గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు చక్కెర అయితే సరిపోతుంది తర్వాత రెండు యాలకులను మెత్తగా దంచి వేసుకోవాలి యాలకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకుంటున్నాను పాలు పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు అలానే చిటికెడు ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ